నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పళ్ళపచ్చడి అండి. ఇది మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. సో మా అత్తమ్మ రెసిపీని నా చేతుల మీదుగా నేను మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ చూసారు కదండి ఫ్రెష్ గోంగూర. సో నేను ఇదే కట్ చేసి ఈ రెసిపీ చేసి చూపించబోతున్నాను మీకు. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీద పెట్టి ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు చేసుకుంటే పచ్చడి వెంటనే పాడైపోతుంది. సో ఇట్లా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చేసుకోవాలండి. అయితే ఈ వీడియోని చాలా చాలా హ్యాపీగా చేశానండి. ఎందుకంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు మన గార్డెన్లో పండించిన వెజిటబుల్స్ని కట్ చేసుకొని మన చేత్తో మనం చేసుకొని తింటుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ చిల్లీస్ కూడా మా ఇంట్లోవేనండి, మా చెట్టుకు వచ్చినవే. సో ఈ రెండు కలిపి నేను మీకు ఎలా చేయాలో ప్రాసెస్ చూపించేస్తాను. చిల్లీస్ని కూడా కడిగి ఆరపెట్టేసుకోవాలండి. మొత్తం డ్రై అయిపోవాలి తడి లేకుండా. అప్పుడే పచ్చడి మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫస్ట్ కళాయి హీట్ అవ్వనివ్వాలండి. తర్వాత ఇట్లా ఆకు ఆ ప్లెయిన్ కళాయిలోనే వేయించుకోవాలి. మనకి ఆయిల్ కానీ ఏం వేయకూడదు, జస్ట్ ప్లెయిన్ దాంట్లోనే ఇలా వేయించేసుకోవాలి. ఇలా ఉంటుంది వేయించుకున్న తర్వాత. సో రోట్లో చేసుకునే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టమని చెప్పాను కదండి మీకు ప్రీవియస్ వీడియోలో. అందుకనే మళ్ళీ రోట్లోనే చేసేస్తున్నాను నేను ఈ పచ్చడి. ఈ చిల్లీస్లో కొంచెం ఉప్పు, చింతపండు పులుసు అండి. మనం పులిహార చేసుకోవడానికి ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో నేను చేసి పెట్టేసుకున్నాను ముందే. సో అది ఒక స్పూన్నర అలా తీసుకున్నానండి నేను, పెద్ద టేబుల్ స్పూన్తో. ఇలా నూరేసుకున్నానండి చింతపండు, ఉప్పు, చిల్లీస్ కలిపి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసేసి రుబ్బేస్తున్నా అండి. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్. మెత్తగా రుబ్బుకొనక్కర్లేదండి, ఎందుకంటే ఆకులాకులుగా ఉంటేనే చాలా బాగుంటుంది. పులుపు బట్టి తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో పైన ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేసుకుంటే చాలు. గోంగూరని కొంచెం కొంచెంగా వేసి ఇలా రుబ్బేసి పెట్టేసుకున్నా అండి. బౌల్లోకి తీసేసుకుంటున్నాను, అయిపోయింది. సో ఇంకా మనం తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం అండి. తాలింపు నార్మల్గా పెట్టేసుకోవడమేనండి. కాకపోతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీ వస్తుంది పచ్చడికి. ఇదండి మా అత్తమ్మ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ సౌజన్య.